इंतमंदी चनी कारकुलैनटुवंटि जगन मोहन रेड्डी गारु मन राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी वैफल्यमे आयन प्रभुत्व वैफल्यमे इन्नि मरणालकु इंतमंदी चनिपोवडानिकि कारणं अनेदि चाला स्पष्टंगा इक्कड कनबडता उंदि ఎందుకు చెప్తున్నామంటే టెస్టులు ఏదైతే ప్రాథమికంగా జ్వరం వచ్చి తలనొప్పి వచ్చి హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయించుకుంటే అది టెస్ట్ వారానికి 7-8 రోజులు కూడా టెస్ట్ రాకపోవడం వల్ల రిపోర్ట్ రాకపోవడం వల్ల వచ్చినటువంటి జ్వరాలు వచ్చినటువంటి వ్యక్తులకు అది పాజిటివ్ ఓ నెగటివ్ ఓ తెలియక ఇంట్లో ఉండటం జరుగుతా ఉంది ఆ విధంగా पॉजिटिव व्यक्त चाल मंद इंट कुट सभ्यु व्याधि अंतटा की व्याधि पेगटा कारण अलाे रे कदाजी सा प्रजु रोजुारी कूली पनलानी आधा की व्याधि प्राबल्य प्रजल की रावटा की प्रथम कारण राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी प्रभुत्व वैफल्यमे स्पष्ट कनपड़ता मुख्यमंत्री गारु केवल टेस्ट लेट चेयट वल्ले अदि ज्वरं नुंचि जलुबुगा मारि जलुबु नुंचि ऊपिरितित्तुल्लो इन्फेक्षन गा चेरि 7-8 रोजुलकि अदि पाजिटिव नेगटिव तेलियक रिपोर्ट वच्चे टयानिकि पाजिटिव वच्चिनटुवंटि व्यक्तिकि लंग्स मीद ई वैरस् व्याप्ति चेंदि इवाल आक्सिजन् वेंटिलेटर् अने परिस्थितिकि इवाल जन वस्तार इधर केवल चेतगनीतमे मुख्यमंत्री गारु रोजगार रोज टेस्ट पॉजिटिव नेगेटिव चेप्पगलिगिते वाळ्ळु प्राथमिकंगा एवरिंट्लो वाळ्ळु वैद्यं चेयिंचुकोनि 5-6 रोजुल्लो बयटपडिपोतारु ई रोगं नुंचि कानी मी ओक निर्लक्ष्यं मी प्रभुत्व वैफल्यं वल्ल ई रोजु हास्पिटल्लो बेड्लु दोरकनि परिस्थितिकि ई रोजु जनान्नि मीरु तीसुकोच्चारु మేం నిజంగా ఏ రోజు టెస్ట్ ఆ రోజు పాజిటివ్ నెగటివ్ చెప్పగలిగితే మొత్తం హాస్పిటల్ మొత్తం కూడా ఖాళీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాథమిక అంశాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు సింపుల్ గా ఏ రోజు ఆ రోజు మీరు టెస్ట్ గాని చేసి 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వగలిగితే ప్రాథమికంగా స్థానికంగా ఎవరు ఊళ్ళల్లో వాళ్ళు వైద్యం చేయించుకొని ఐసోలేషన్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాళ్ళు రికవర్ అయిపోయే పరిస్థితిని వదిలేసి ఈ రోజు మీరు 7-8 రోజులు కూడా టెస్టులు రాకపోయేసరికి అది ఆ వ్యాధి అంతర్గతంగా ఊపిరితిత్తుల మీద పడి ఇవాల హాస్పిటల్లన్నీ కూడా బెడ్లు దొరక అందరూ కూడా ఆర్తనాదాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబాలు కూడా మరణిస్తా ఉన్నారు మనం చూసాం ఒక ఇంట్లో 4-5 ఒక ఇంట్లో భార్యాభర్తలు ఒక ఇంట్లో భార్యాభర్తలతో పాటు కుమారులు కూతుర్లు తల్లిదండ్రులు అందరూ కూడా మరణిస్తా ఉన్నారు దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యమే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ మీ వైఫల్యం ఖచ్చితంగా మీరు ఏ రోజు ఆ రోజు టెస్టులు వచ్చి మీరు గాని మందులు ఇవ్వగలిగే స్థానికంగా ఇంత ఉద్రితమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆ విషయంలో మీరు ఫెయిల్ అనేది చాలా స్పష్టంగా మేము జనసేన పార్టీ తరపున మేము చెప్పదలుచుకున్నాం అలాగే మన ఇటువల కాలంలో మా రాష్ట్ర జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాంగ్ సినిమా రిలీజ్ అయితే 100 రూపాయల టికెట్ ని 150 రూపాయలు పెట్టి అడ్డంగా దోచేస్తున్నారు అని చెప్పి మన బోడిలింగాల అయినటువంటి మంత్రులు బూత్ మంత్రులు కొడాలాని గారు భజన మంత్రి పేర్నాని గారు ఆల్లనాని గారు కన్నా బాబు గారు బొత్స సత్యనారాయణ గారు వెల్లంపల్లి శీను గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ మంత్రులందరూ నోరేసుకొని కేవలం 100 రూపాయల టికెట్ ని 150 రూపాయలు పెంచుకోవడం కోసమే వాళ్ళు దోచేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడారు అయ్యా మంత్రివారిలో ఈ బోడిలింగాలైనటువంటి మంత్రులు ఈ రోజు ఏంటయ్యా ఏం చేస్తున్నారు పరిపాలన మీరు కేవలం ఇంజెక్షన్ల మీద దోపిడీ బెడ్ల మీద దోపిడీ మందుల మీద దోపిడీ ఆక్సిజన్ మీద కూడా దోపిడీ చేస్తా ఉన్నారు మీరు ఒక రెమ్డిసివర్ ఇంజెక్షన్ 2400 ఎంఆర్పి ధర ఇవాల 50000 రూపాయలు అమ్ముతున్నారు మీ కళ్ళకు కనబడతలేదా మంత్రులు
2,400 రూపాయలు ఉన్నటువంటి ఇంజక్షన్ 50,000 రూపాయలు మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. ఒక పేషెంట్ కి 6 ఇంజక్షన్లు చేయాలి, 6,50,000లో 3,00,000 రూపాయలు పెట్టి సామాన్య ప్రజలు కొనగలరా? మీరు 100ది 150 రూపాయలకి కొనలేమని చెప్పి మీరు అన్నారు. ఆ రోజు 50 రూపాయలు దోసేస్తారని అన్నారు, ఈ రోజు 100,000 రూపాయలు దోసేస్తా ఉన్నారు. ఇందులో మీకు భాగస్వామ్యం ఉందనేదిగా మీరు ఇక్కడ గమనించాలి ప్రజలు. అట్లాగే వ్యాక్సిజన్ కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. అలాగే బెడ్లు రోజుకి 3,000 రూపాయలు ఉండే రూమ్ రెంట్ ఇవాళ 40,000 నుంచి 50,000 రూపాయలు రూమ్ రెంట్ తీసుకుంటున్నా ఉన్నారు హాస్పిటల్లో. అలాగే రోజువారీ దొరికే మెడిసిన్స్ కూడా ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ మెడికల్ మాఫియా మీరందరూ కూడా ఏకమై ప్రజల్ని ఆర్థికంగా మానసికంగా క్షోభించి చంపేస్తా ఉన్నారు మంత్రులు మీరందరూ కూడా. ఏ ఆ రోజు మరి అధిక ధరలు అమ్ముతున్నారని మీరే చెప్పినటువంటి ఈ రోజు మరి ఈ విధంగా మెడికల్ షాపుల్లో అధిక ధరలు అమ్ముతుంటే అలాగే హాస్పిటల్లో అధిక ధరలు తీసుకుంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారో చెప్పి అని చెప్పి ఈ బోడి లింగాలైనటువంటి మంత్రులందరూ కూడా మీ జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం.